Sri Venkateswara Bhakthi Channel Prekshakulaki Namaskaram. Agnatavaggeyakarulu Karyakramaniki Swagatam. Inati Karyakramamlo Sri Sarangapani Gari Manoka Rendu Rachanalato Mee Munduku Vastunnam. వీరు సుమారు 400 రచనలు చేసినప్పటికీ నేడు 210 రచనలు మాత్రమే లభ్యమవుతున్నాయి. వీరి రచనల్లో శృంగార పదాలు, జాతీయ పదాలు, దేశీయ పదాలు మరియు వైరాగ్య పదాలు మనకి కనబడతాయి. భజన సాంప్రదాయం ద్వారా శ్రీ సారంగపాణి గారి రచనల్ని అనేకములు సేకరించారు. మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ ప్రాంతంలోని బిచ్చగాడ ద్వారా కూడా సారంగపాణి పదాలు ప్రాచుర్యంలో ఉండడం విశేషం. వీరి ద్వారా పరిశోధకులు సారంగపాణి గారి పదాలని మరిన్ని సేకరించడానికి సాధ్యపడింది. సారంగపాణి గారి పదాలు ప్రాచుర్యంలో పొందడానికి ద్రవిడ విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి శ్రీ పివి అరుణాచలం గారి కృషి వల్ల సారంగపాణి గారి పదాలు మనకి నేడు అందుబాటులో రావడం మన అదృష్టం. ఇప్పుడు వలచి వచ్చినదన మదిత మీదీర మెలగి కౌగిలీర ఆనంద భైరవి రాగం మిశ్ర చేపతాడు. అఖండ సంగీత విద్యా ప్రత్యస్తు. ఇప్పుడు నీకు సారంగపాణి గారి పదం ఆనంద భైరవ రాగంలో మిశ్ర చేపతాడం చెప్తానమ్మా. అలాగే ముందుగా ఆనంద భైరవ రాగం ఆరోహణ అవరోహణ. సగరిగ మ పద ప స ఈ రాగం మూడు అన్యస్వరాలు ఉన్న భాషాంగ రాగం, అందుకనే దీన్ని త్రీ అన్యస్వర భాషాంగ రాగం అంటాం. భాషాంగ రాగం అంటే తెలుసుగా నీకు, అన్యస్వరాలు వస్తే అది భాషాంగ రాగం. ఏమేమి వస్తాయి అన్యస్వరాలు ఈ ఆనంద భైరవులు అంటే, గ మ ప ద సుధ దైవతం, కాకల నిషాదం, అంతర్గాంధారం, ఈ విధంగా మూడు అన్యస్వరాలు వస్తాయి. ఓకే, ఇప్పుడు మనం పదం చెప్పుకుందాం. మూడు అక్షరాలు జాగా తక్కిట్ట వలచి వచ్చిన మదిత మీ గమప మదిత మీ దీర మగమప మగరి దీర మదిత మీ దీర మదిత మీదీర మెలగి కౌ గమ పని మెలగి మెలగి కౌ నిబామ కౌ గి నిబామ మమ గరిని కౌ గి లీర లేర మెలగి కౌగిలీర మెలగి కౌగిలీర పదం పాడినప్పుడు బాగా ఊపిరి బాగా బిగబట్టాలి. మెలగి కౌగిలీర
మెలగి కోగిలి వచ్చి వచ్చిన దానర మదిత మీదీర మెలగి కోగిలి వలచి వచ్చిన దానర మదిత మీదీర మెలగి కోగిలేర అనుపల్లవిలో చెలును నవ్వేరు పడమ్మా చెలులు నవ్వేరుగ చింత చేర్చుకోరే చింత చేర్చుకోరే లలితుడౌ శ్రీ కళ్యాణ శ్రీకళ్యాణ వెంకటేశ్వర వెంకటేశ్వర సగరి సని లలితుడౌ శ్రీకళ్యాణ వెంకటేశ్వర వలచి వచ్చిన దానర పడమ్మా లలితుడౌ శ్రీకళ్యాణ వెంకటేశ్వర వలచి వచ్చిన దానర మదిత మీదీర మెలగి కోగిలీర వలచి వచ్చిన దానర వలచి వచ్చిన దానర సారంగపాణి గారు కార్వేటి నగరంలో ఉన్న వేణుగోపాల స్వామిని స్థితి చూస్తూ పదాలు రాయడమే కాకుండా చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి దేవాలయాలను దర్శించి పదాలు రాశారు. అలాగే తిరుపతి దగ్గర నారాయణ వనంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది, అక్కడ స్వామిని కీర్తిస్తూ ఈ పదం రాశారు. మంచి పదం అమ్మా, బాగా సాధన చేసి కచేరీలో పాడు. తప్పకుండా గురుగారు. మంచిది అమ్మా. నమస్కారం. అఖండ సంగీత విద్యాప్రాప్తులస్తు. వలచి వచ్చిన దానర మరిత మీదీర మెలగి కోగిలీర వలచి వచ్చిన దానర మరిత మీదీర మెలగి కోగిలీర వలచి వచ్చిన దానర చెల్లు నో
హరినామ స్మరణే సేయకుంటే అవతల గతియేమి హరినామ స్మరణే సేయకుంటే అవతల గతియేమి సారంగపాణి గారి అపురూప వైరాగ్య పదం పంతువరాళి రాగం ఆరితాడు నమస్కారం గురుగారు. అఖండ సంగీత విద్యా ప్రాప్తిరస్తు. ఇప్పుడు మీకు సారంగపాణి రచన చెప్తాను. మనకి సారంగపాణి అనగానే సారంగపాణి పదాలు అని చాలా ప్రఖ్యాతి అన్నమాట. మనకి పదాలు రాసిన వారిలో క్షత్రియ చాలా బాగా ప్రఖ్యాతి పొందారు. తర్వాత సారంగపాణి, సారంగపాణి కూడా చాలా పదాలు రాశారు. అంటే ఆ పదాలతో పాటు కొన్ని కీర్తనలు కూడా రాశారు. పదం అంటే పూర్వకాలంలో పాట అని అర్థం. ఓ పదం పాడు అంటే ఒక కీర్తన పాడు, ఒక పాట పాడు అని అర్థం. అంటే ఇవాళ రోజుని కర్ణాటక సంగీతం
రచనల ప్రకారం పదం అంటే అదొక శృంగార రచన, నృత్యానికి చాలా ఉపయోగపడేది అని మనకు ఒక క్లాసిఫికేషన్లో చెప్పుకుంటాం. కానీ వారు పదాలే కాకుండా కీర్తనలు కూడా రాశారు. ఆ విషయం చాలామందికి తెలియదు. తారంగపాణి అనగానే చాలామంది పదాలు శృంగార పదాలు రాశారని చెప్పి అనుకుంటారు. కానీ ఆయన అద్భుతమైన ఆధ్యాత్మిక కీర్తనలు కూడా రాశారని చెప్పి చాలామందికి తెలియదు. ఆ కీర్తనని ఒకటి పరిచయం చేయడం కోసం వారి శృంగార పదాలతో పాటు ఇప్పుడు మీకు వారి ఆధ్యాత్మిక కీర్తన ఒకటి మీకు చెప్తున్నాను. ఇది కామవర్ధని లేదా పంతువరాల రాగంలో చేయబడింది. ముందుగా ఆరోహణ అవరోహణ చెప్తాను. సా ఒకసారి పడతారా? ఈ రాగం పంతువరాలి అంటాం. కానీ ఈ మేళకర్తల పద్ధతి వచ్చేటప్పటికి దీని కామవర్ధని కటపయాది సూత్రం కోసం కామవర్ధని అని చెప్పి పేరు పెట్టారు. మనం మాయామాళం కూడా రాగం పాడతామే, ఆ రాగానికి ప్రతిమద్యం వేస్తే శుద్ధమద్యమానికి బదులు కామవర్ధని. ఈ రాగంలో త్యాగరాజస్వామి వారి కృతులు, అప్పరామ భక్తి, ఎన్నగాను రమ భజన, రామదాస్ కీర్తన, శివశివయనరాధ ఇలాంటివన్నీ చాలా ప్రఖ్యాతి పొందాయి. ఇది ఈ కీర్తన ఆధ్యాత్మికం, మళ్ళీ అందులో వైరాగ్యం అన్నమాట. పల్లకి చెప్పుకుందామా? హరినామ స్మరణే సదసమ గరిగ హరినామ స్మరణే మళ్ళీ హరినామ స్మరణే సేయకుంటే పాపమ గదపమ గరి గరి సని సేయకుంటే అది హరినామ స్మరణే సేయకుంటే హరినామ స్మరణే సేయకుంటే అవతల గతి ఏమి అవతల సరిగరి అవతల గతి ఏ గమపద గతి ఏమి దపమ గమపదని అప్పుడు అని పాడినప్పుడు ఈ హరినామ జపమ గమపద నిఘ అని కొట్టాలి. ఈ హరినామ హరినామ స్మరణే స్వయకుంటే అవతల గతి ఏమి హరినామ స్మరణే సేయకుంటే అవతల గతి ఏమి హరినామ స్మరణే. అది మొదటి సంగతి. ఒకసారి పాడతారా? హరినామ స్మరణే సేయకుంటే అవతల గతి ఏమి హరినామ స్మరణే సేయకుంటే అవతల గతి ఏమి హరినామ. అది మొదటి సంగతి. రెండవ సంగతి, హరినామ సని దశని దమ హరినామ స్మరణే హరినామ స్మరణే హరినామ హరినామ స్మరణే సేయకుంటే గమ పద పమ గద పమ గరి గరి సని సేయకుంటే అవతల గతి ఏమి అలాగే అలాగే ఉంటుందన్నమాట. మళ్ళీ
హరి నామ స్మరణే సేయకుంటే అవతల గతియేమి. ఈ కీర్తనలో సాహిత్యం ఎంత బాగుంటుందంటే, హరినామ స్మరణ చేయకుంటే అవతల గతి ఏంటి అంటే, అవతల అంటే అన్నదమ్ములు ఎడబాయక మునిపే, ఆలు నిష్ఠురోక్తులు అనక మునిపే, కన్న కొడుకు దండించక మునిపే, కాయము వ్యాధుల చివుకక మునిపే. అంటే అన్నదమ్ములు ఎడబాయక ముందే, ఆలు నిష్ఠురోక్తులు అనక ముందే, కన్న కొడుకు దండించక ముందే, కాయము అంటే ఈ శరీరము రకరకాల వ్యాధులు బారి పడకముందే హరినామం చేయకుంటే అవతల గతి ఏంటి. అలాగే అప్పులు కాపులు కదియక మునిపే, అన్నం ఒకరు తినిపించక మునిపే, దొప్పలోన చేయి కడకక మునిపే, దోవతి బరువై తోచక మునిపే, హరినామస్మరణ చేయకుంటే అవతల గతి ఏంటి. అంటే సారంగపాణి గారు జనాన్ని ఉద్దేశిస్తూ, వారు హరినామస్మరణ చేయండి, చేయకపోతే తర్వాత కష్టాలు పాలవుతారు అని చెప్పి ముందుగానే హెచ్చరిస్తున్నారు. సో మంచి కీర్తన ఇది. కచేరీల్లో ప్రధానాంశం అయిపోయిన తర్వాత ఇటువంటి కీర్తనలు పాడితే జనరంజకంగా ఉంటాయి. సాహిత్యం అందరికీ అర్థమవుతుంది కాబట్టి జనరంజకంగా ఉంటుంది. మంచి వర్ణమట్టి మనకు దొరికింది, ఇది బాగా సాధన చేసి సారంగపాణి కీర్తనగా. సారంగపాణి కీర్తనలు మన కచేరీలు వినబడవు. సో బాగా పాడి ప్రచారం చేయండి. ఏమో అఖండ సంగీత విద్యాభక్తి. హరినామ స్మరణే శ్రేయ గుండే అవతల గతియేమి. 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 హరినామ స్మరణే వెరవుదలిసి సత్సంగతి వరలక తెలిసి సత్సంగతి వరలక వెరవు తెలిసి సత్సంగతి వరలక వేణుగోపాలుడైన శ్రీనరహరినామ స్మరణే వెరవు తెలిసి సత్సంగతి వరలక వేణుగోపాలుడైన శ్రీనరహరినామ స్మరణే శ్రేయకుంటే అవతల గతియేమి. హరినామ స్మరణే ఆలు నిష్ఠురోక్తులు అనగమునుపే అన్నదమ్ములు ఎడబాయకమునుపే
పాలు నిష్ఠురోక్తులు అనగమును పే కన్న కొడుకు దండించగమును పే కన్న కొడుకు దండించగమును పే కన్న కొడుకు దండించగమును పే గాయము వ్యాధుల జీవు కగమును పే హరినామ స్మరణే సేయకుంటే అవతల గతియేమీ ఈ హరినామ స్మరణే అప్పులు కాపులు కదియగమును పే అన్నము కరు తినిపించగమును పే అప్పులు కాపులు కదియగమును పే అన్నము కరు తినిపించగమును పే దుప్పలోన చేయకడగమును పే దుప్పలోన చేయకడగమును పే దోమతి వరువై తోచకమును పే హరినామ స్మరణే సేయకుంటే అవతల గతియేమీ ఈ హరినామ స్మరణే కార్యక్రమం ద్వారా శ్రీ సారంగపాణి గారి 4 రచనల్ని మీ ముందుకు తీసుకురాగలిగాం. వచ్చే కార్యక్రమంలో మరొక వాగ్గేయకారుని రచనలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం. Now